దైవభక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు అండి అందరికీ కొంచెం ఆలస్యంగా చెప్తున్నా ఇంకా మనం చైత్రమాసం అంతా కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ చైత్రమాసం అనంతరం మనకి వైశాఖ మాసం వస్తుంది వైశాఖ మాసం మనకి మే నెలలో తొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభం అవుతుంది ఈ ప్రారంభం అయ్యే సమయం అంటే చైత్రమాసం ఎండింగు వైశాఖ మాసం రావడం అనమాట ఇది చాలా అరుదుగా వస్తూ ఉంటుంది మనకి ఇలాగ చైత్రమాసం ఎండింగ్లోను వైశాఖ మాసం స్టార్టింగ్లోను ఏమిటి మనకు అరుదుగా వస్తున్నాయి అంటే నర్మదా నది పుష్కరాలు అసలు అత్యద్భుతం జీవనదులన్నింటిలో పండింటిల్లో పుణ్యతీర్థాలలో మనకి మంచి గొప్పదైన నదులలో పూజాదికాలు అందుకుని మనం స్నానం చేస్తే పాపాలన్నీ పోగొట్టే నదుల్లో ఈ నర్మదా నది ఒకటి ఇది మధ్యప్రదేశ్లో ఉంది మనకి అమర్కంటి ప్రాంతంలో చాలా అత్యద్భుతమైనది ఈ మాధ్యమిక ప్రసారాల్లో కూడా నర్మదా నదికి పూజ చేసి శారీ కడతారండి ఆ మూల నుంచి మూలకి విసిరి ఎంత పెద్ద శారీయో రెడ్ కలర్ది ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడాను చాలా అత్యద్భుతంగా ఉంటుంది అది ఎవరైనా వీలైతే చూడండి అసలు అది ఆ శారీ కట్టడం నర్మదా నది చూసిన వాళ్ళందరూ ఈ సర్ పుష్కరాలకు వెళ్ళిపోతారు గ్యారంటీ అయితే ఈ నర్మదా నది పుష్కరాలు మనకి మే ఒకటవ తారీఖు నుంచి మే పన్నెండవ తారీఖు వరకు మనకి వస్తున్నాయి ఇందులో విశేషం ఏమిటంటే చైత్రమాసం వసంత ఋతువు ఇంకా మనం క్రోధినామ సంవత్సరం ఉగాది అంతా కూడా చైత్రమాసం పనికి వస్తుంది కదా ఈ సందర్భంగా వైశాఖ మాసం మూడు రోజులు తొమ్మిది పది పదకొండు పన్నెండు నాలుగు రోజులు ఈ నాలుగు రోజులు కూడా మనకి ఉత్తరాయణంలో వైశాఖ మాసంలో ఒక పుణ్యక్షేత్ర దర్శనాలు కానీ ఈ పుణ్య నదీ జలాల స్నానం కానీ చాలా విశేషమండి చాలా విశేషం అత్యద్భుతం ఈ ఉత్తరాయణంలో అటువంటి సమయంలో మనకి నర్మదా నది పుష్కరాలు వచ్చాయి ఇంకా విశేషం ఏమిటో చెప్పినా ఎనిమిదవ తారీఖు మే నెల ఎనిమిదవ తారీఖు అమావాస్య వచ్చిందండి ఎంత అద్భుతం ఇది ఒక పుష్కరాల సమయంలో అమావాస్య రావడం ఉత్తరాయణం ఒక నాలుగు రోజులు చైత్రమాసం మనకు ఒక ఎనిమిది రోజులు ఉండడం ఈ కాంబినేషన్ అనేది చాలా విశేషం అందుచేత ఈ నర్మదా నది పుష్కరాలకి అందరూ వెళ్ళండి గురువు ఎప్పుడైతే ఒక రాశి నుంచి మరొక రాశికి గురుగ్రహం సంచారం చేసే సమయంలో సంచారం చేసిన వెంటనే ప్రారంభ సమయం నుంచి పన్నెండు రోజులు పుష్కరాలుగా మనం చెప్పుకుంటాం ఒక్కొక్క నదిలో ఆయన పన్నెండు రోజులు దేవతా సంయుక్తంగా పరివారం ఉంటాడు ఈయన దేవగురువు అందుచేత బృహస్పతి అనుగ్రహ కటాక్ష సిద్ధ్యదం సరకల దేవత అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం ఈ నదీ స్నానం మనం చేస్తాం అయితే ఇందులో ఇంకో విశేషం ఏమిటంటే ఈ నదీ జలాల స్నానాలు పుష్కర స్నానాలు చేసేటప్పుడు మనం ప్రత్యేకంగా పిండ ప్రధానాలకి దానాలకి కూడా మనం ప్రాధాన్యత ఇస్తాం ఈ పుష్కర సమయంలో మనం సద్గతులు సంప్రాప్తించడానికి మన వంశీకులందరూ కూడా ముందు తరాల వారు కూడా మన గోత్రీకులందరూ కూడా ఆనందంగా ఉండడానికి పిండ ప్రదానాలు చేస్తారు పితృదేవతలు అందరికీ కూడా కానీ దానితో పాటుగా అవి చెయ్యలేని వాళ్ళు ఏం చేయాలంటే దానాలు చేసుకోవచ్చు విశేషమైన దానాలు రోజుకొక్క రకంగా చెప్పబడ్డాయి బంగారము వెండి రథాలు బట్టలు అన్నదానము అన్నీ కూడా దానాలు చేసుకోవచ్చు ఇందులో ప్రత్యేకంగా అమావాస్యతీ వచ్చింది కాబట్టి ఇది అసలు చాలా అత్యద్భుతమైనదండి నర్మదా నది పుష్కరాల్లో నర్మదా నదికి చాలా గొప్ప విశేషమైన మంచి శక్తులు కలిగిన నది కూడా అది కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వదులుకోకండి జాగ్రత్తగా వెళ్ళి క్షేమంగా మళ్ళీ మన ఇళ్ళకి వచ్చేసేయండి వీటితో పాటుగా మనం ఇందాక చెప్పుకున్నాం కదా గురువు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేసేటప్పుడు ప్రారంభ సమయం నుంచి పన్నెండు రోజుల పాటు ఉంటాడని ఇప్పుడు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ఈయన సంచారం జరుగుతోంది ఇప్పుడు నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి నర్మదా నది పరివాహక ప్రాంతం అంతా కూడా గుజరాత్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్లోని అమర్ఖండ్ ప్రాంతాల నుంచి వెళ్ళి అక్కడ గుజరాత్లోని బంగాళాఖాతల్లో కలిసిపోతుంది కాబట్టి ఈ ప్రాంతాలన్నింటిలోనూ కూడా నర్మద ఎక్కడ సంచారం చేస్తుందో అక్కడ మీరందరూ కూడా స్నానాలు చేయవచ్చు ఒకవేళ మన తెలుగు రాష్ట్రాల వాళ్ళే ఉన్నారు లేదా మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఇంకెక్కడైనా రాష్ట్రాలలో నివసించిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆ జలం ఎవరైనా వెళ్తే తెప్పించుకుని మీకు దగ్గరలో ఉన్న నదీ ప్రాంతాలు ఏవైనా ఉంటే వేరే నదులు కానీ ఉపనదులు కానీ కాలువలు కానీ ఏమైనా ఉంటే అక్కడ ఈ నదీ జలంతో నీళ్లు జిమ్ముకుని స్నానం చేసి నర్మదా నది ప్రాంతంలోనే మనం చేస్తున్నట్టుగా ఎనిమిదో మే ఎనిమిదో తారీఖు అమావాస్య నాడు మీరు పిండ ప్రదానాలు చేసినట్లయితే ఆ జలం తీసుకుని చేతిలోకి అది కూడా మీరు నర్మదా నది పుష్కర సమయంలో చేసినంత ఫలితం వస్తుంది తెలుగు రాష్ట్రాల్లో అయితే అడుగడుగున మనకి నదులు ఉన్నాయి దొంగభద్ర కావేరి పెన్న గోదావరి కృష్ణ ఇటువైపు తెలంగాణలో కూడా చక్కటి నదులన్నీ కూడా ఉన్నాయి గోదావరి నది కూడా ఉంది కాబట్టి ఎవరైనా వెళ్తే గనక ఆ నీళ్లు తెప్పించుకుని ఆ నీళ్లతోటి ఆ తర్పణం వదిలి ఆ నది స్నానం చేసి మీరు కూడా దానాలు అవి కూడా లక్షణంగా చేసుకోవచ్చు నది స్నానం చేసేటప్పుడు నర్మదా నదిని తలుచుకుంటూ స్నానం చేసి పిండ ప్రదానం చేసినా లేదా ఏదైనా దానాలు చేసినా కూడా మీకు నర్మదా నది స్నానం చేసినంత ఫలితం కలుగుతుంది కాబట్టి అందరూ కూడా మే ఒకటో తారీఖు నుంచి మే పన్నెండవ తారీఖు వరకు ఇటు ఉత్తరాయణం వైశాఖ మాసంలో చాలా విశేషమండి నదీ స్నానాలు అత్యద్భుతం అసలు మంచి శుభ ఫలితాలు వస్తాయి భగవదానుగ్రహం విష్ణు అనుగ్రహం వైశాఖ మాసం మహావైశాఖి పౌర్ణిమ ఇవన్నీ కూడా వైశాఖ మాస విశిష్టతలు ఎన్నో ఉన్నాయి ముందు ముందు మనం చెప్పుకుందాం అయితే ఈ నర్మదా నది పుష్కరాలు మే ఒకటో తారీఖు నుంచి మే పన్నెండవ తారీఖు వరకు ఎనిమిదవ తారీఖు అమావాస్య వచ్చింది కాబట్టి అందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసి భారతదేశ ప్రజలందరికీ కూడా ఆనందంగా ఉండాలని నదీ జలాలు ఎల్లవేళలా శుభ్రంగా ఉండాలని పర్యావరణ కాలుష్యం చేయకుండా అందరూ వెళ్ళి స్నానాలు చేసి ఆనందంగా తిరిగి రండి స్వస్తి